వెల్కమ్ బ్యాక్ టు ప్రకృతి వండ్ల కాసేపు. ఈరోజు బోల్డ్ అన్ని మొక్కలు కొనడానికి మన ప్రకృతి కాకుండా ఈ ప్రకృతితో వచ్చామన్నమాట. సో పూల మొక్కలు, పండ్ల మొక్కలు, అన్ని రకాల మొక్కలు ఇంకా ఒకేసారి కొనేసి ఇప్పటికే లేట్ అయిపోయిందండి. వర్షాలన్నీ అయిపోయిన తర్వాత నాటుతున్నాం. వర్షాల్లో నాటుంటే ఇంక చక్క నాటుకునేవేమో కదా. సో దానికోసం పెద్ద స్లిప్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఒక్కొక్కటి గబగబా చెప్పేసి గబగబా తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఇవాళ అక్కడ గుంతలు తవ్వడానికి మనుషులు వస్తున్నారనమాట. వాళ్ళు అక్కడికి వచ్చేసరికి మనం ఇవి సెలెక్ట్ చేసుకొని అన్నీ తీసుకొని అక్కడికి వెళ్ళాలన్నమాట. వీటి ప్రైజెస్ కూడా చెప్తాను, అన్నిటి ప్రైజెస్ చెప్తాను. మీ దగ్గర ఇంకా తక్కువకి వస్తున్నాయా ఎక్కువకి వస్తున్నాయా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు మొక్కలైతే దసరాకి వేద్దాం అనుకున్నామండి, కానీ ఇంత లేట్ ఎందుకు అయిపోయిందో చెప్పమంటారా? యాక్చువల్లీ పాండిచ్చేరి నుంచి తెప్పిద్దాం అనుకున్నాం మొక్కలు, ఎందుకంటే కొంచెం ప్రైస్ తక్కువకి వస్తాయి అనేసి. అందులోనూ అన్ని రకాల మొక్కలు కూడా అక్కడ ఉంటాయనేసి. ఇక్కడ కొన్ని మొక్కలు దొరకలేదన్నమాట. ఇంతకుముందు ఆల్రెడీ వెళ్ళాము, వెళ్ళి మా స్లిప్ అంతా వేస్తే దాంట్లో వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ కూడా టిక్ చేశారు. లేవి ఉన్నాయి కదా, అన్నీ ఒక చోట తెప్పించుకుందాము, ఇంకా పాండిచ్చేరిలో అయితే తక్కువకి వస్తాయి కదా అనేసి వెయిట్ చేశాము. అక్కడి నుంచి రావడం లేట్ అయిపోతుంది, ఇంకా రేపు అనుకుంటూ లేట్ అయిపోతుంది. వర్షాలేమో అయిపోతున్నాయి. సో అందుకనేసి ఓకే ఇక్కడ ఉన్న వరకు కొనేద్దాము అనేసి ఫిక్స్ అయ్యామన్నమాట. ఆల్మోస్ట్ 85-90 మొక్కల దాకా, 90 మొక్కల దాకా తీసుకున్నాము. ఇక్కడ ఫస్ట్ అయితే కొబ్బరి చెట్లు తీయమన్నానండి. కొబ్బరి చెట్లు ఆయన తీస్తున్నారు, ఇప్పుడు తీస్తున్నారు కదా, అవి కొబ్బరి చెట్లు అన్నమాట. అవి తీస్తుంటే నాకు డౌట్ వచ్చింది, అదేంటి ఇవన్నీ ఇలా కరుసుకుపోయి ఉన్నాయి, ఇంత చిన్నగా ఉన్నాయి. కొబ్బరి చెట్లు అంటే ఇలా ఈనెల కింద వస్తాయి కదా, అలా రాకుండా ఇలా ఉన్నాయేంటా, అసలు ఇవి కొబ్బరి చెట్లేనా, లేకపోతే మనకి ఎర్రటి కాయలు వస్తాయి, ఎర్రటి కాయలు కొంచెం పొట్టిగా ఉంటుంది చెట్టు, ఆ చెట్టు ఏమన్నా ఇచ్చేస్తున్నారా అనేసి నాకు డౌట్ అనమాట. అన్న పెద్దగా ఉండే చెట్టు లేదా అన్నాను. పెద్దగా ఉండే చెట్టు అయితే అంటే దీంట్లోనే పెద్దగా ఉండే చెట్టు అడిగానేమో అనుకొని అక్కడ ఉన్నాయమ్మా ఇంకా పెద్దగా కావాలనుకుంటే అన్నారు. తప్పితే అవి ఇవి సేమ్ ఒకటే. నేను అడిగేది ఏంటంటే మన కొబ్బరి చెట్లు ఎలా ఉంటాయండి, ఈ నెల ఇలా వచ్చి ఉంటాయి కదా, అట్లా ఉండాలి కదా, ఇవన్నీ ఇలా కలిసిపోయి ఉన్నాయి, ఏమన్నా చిన్న చెట్లు వస్తాయేమో అనేసి నేను ఆయన అడుగుతానే ఉన్నానమాట. ఇవి మామూలు మన కొబ్బరి చెట్లే, పైకి ఎత్తుగా ఎదిగే కొబ్బరి చెట్లు అంటే నాకున్న డౌట్ని ఆయనకి ఖచ్చితంగా అడిగేసానండి. ఎందుకు మనం డౌట్ అలాగా మనలోనే పెట్టుకొని వస్తాయా రావా అన్న డౌట్ ఎందుకు అనేసి విపులంగా విమర్శగా అడిగేసాను అనమాట ఆయన్ని. మన పెద్ద చెట్లు లాగానే వస్తాయా, అవి పెద్దవైన తర్వాత విచ్చుకుంటాయా, నేను అడిగే కొబ్బరి చెట్లేనా అని. కొబ్బరి చెట్లు అయితే మామూలుగా ఆకులు ఇట్లా కలిపి ఈ నువ్వు పోయే కొంది ఇడిపోతాయి అయ్యే సీలు అట్లా. ఇంతకుముందు అయితే ఇలా ధైర్యంగా ఏమీ అడిగేదాన్ని కాదండి, అంటే ఎవరైనా ఏమన్నా అనేసుకుంటారేమో, ఇట్లా అడగచ్చో లేదో అనేసి మనసులోనే పెట్టుకునేదాన్ని. కానీ ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చిందనమాట. నాకు ఏ డౌట్ వచ్చినా ఇదనే కాదు, ఇదేం పెద్ద అంత అడగకూడని డౌట్ ఏం కాదు, కానీ ఏదొచ్చినా సరే ఈ మధ్యన అయితే మాత్రం ధైర్యంగా అడిగి ఆ క్వశ్చన్కి ఆన్సర్ని మాత్రం తెలుసుకుంటున్నాను అనమాట. ఓకే వీటి ప్రైస్ వచ్చేసి ఒక్కొక్క చెట్టు 200 అంటండి, ఒక్కొక్క కొబ్బరి చెట్టు 200 అనమాట. తర్వాత జామ చెట్లు తీసుకున్నాము. జామ చెట్లలో కూడా ఇప్పుడు అందరూ హైబ్రిడే వేస్తున్నారంటండి, అసలు నాటుకాయల నాటు చెట్టు అనేది అసలు వేయట్లేదంట. హైబ్రిడ్ అయితే ఒక 6 కాపు వస్తుందంట, బాగా కాస్తాయంట, పెద్ద పెద్ద కాయలు కాస్తాయంట. ఆ మొక్కలు పట్టుకుంటేనేమో చాలా లైట్ వెయిట్గా ఉంది, కొబ్బరి పిట్టుతో పెంచుతారంట వాటిని, చాలా లైట్ వెయిట్గా ఉంది, ఇవి పెరుగుతాయా అన్న అంటేను. జామక చెట్లు మాత్రం 100% గ్యారంటీ అమ్మ, ఖచ్చితంగా పెరుగుతాయి అన్నారు. నేనేమో అయితే కొబ్బరి చెట్లు పెరగవా అంటే అన్నీ పెరుగుతాయి అమ్మా అన్నారు. ఈ జామ చెట్లు వచ్చేసి ఒక్కొక్కటి 18 రూపాయలు, సో అందుకనేసి ఒక 10 తీసుకున్నానండి. 4 నాటువి తీసుకున్నాను, ఎంతన్నా నాటువే కదా అనేసి నాకు ఎందుకో అన్నీ ఇవే తీసుకోమన్నారు. కానీ ఈయన నేను ఎందుకో 4 నాటు చెట్లు తీసుకున్నాను, సరే సంవత్సరానికి వచ్చినా ఎప్పటికొచ్చినా వస్తాయి కదా అనేసి అవి 4 తీసుకున్నాను. ఇవి వచ్చేసి 6 తీసుకున్నాను. తర్వాత సబ్స్క్రైబర్ కనిపించారండి, అంటే ఆంటీ రావడమే నవ్వుకుంటూ మీ వీడియోస్ అన్నీ బాగుంటాయమ్మా అనుకుంటూ లోపలికి వచ్చారనమాట. అప్పటికే ఆల్మోస్ట్ అన్నీ తీసేసుకున్నాము, మొక్కలన్నీ తీసేసుకున్నాము. సో వచ్చారు, అది వీడియో తీయలేకపోయానండి, అంటే ఆంటీ మాట్లాడుతుంటుంటే ఆ వీడియో బాగుంది ఈ వీడియో బాగుంది అని చెప్తుంటుంటే ఆ ఆనందంలో అసలు వీడియో తీయాలన్న ఐడియానే రాలేదు. లాస్ట్లో మాత్రం ఒక పిక్ తీసుకున్నాను, ఆ పిక్ మాత్రం మీకు షేర్ చేస్తాను. అండ్ ఆంటీ గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే,
నాకు అనిపించింది ఆంటీ వచ్చారు మాట్లాడేసుకున్నాము అంతా అయిపోయింది వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ మొక్కలన్నీ కూడా మేము ఆటోలో తీసుకెళ్ళాం అన్నమాట పొలానికి. ఆ ఆటో తోలిన అబ్బాయి చెప్పాడు, ఆ ఆంటీ మీకు ఏమవుతారు అక్క అనేసి. ఇలాగిలాగా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ ఛానల్లో చూసి పలకరించారు, నాకు ఇంతకుముందు తెలీదు అని చెప్పాను. అప్పుడు చెప్తున్నాడు అబ్బాయి ఏమని, అసలు ఆంటీ చాలా నీట్గా ఉంచుకుంటారు ఇల్లు, చాలా పెద్ద ఇల్లు, ప్రతిరోజు తుడవాల్సిందే, ప్రతిరోజు నిమ్మకాయలు కట్టాల్సిందే, చాలా నీట్గా ఉంచుకుంటారు అని చెప్తుంటుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే మనం ఉన్నప్పుడు మనల్ని పొగడటం పెద్ద గొప్ప కాదు, మనం లేనప్పుడు కూడా మన గురించి ఎవరన్నా పొగుడుతున్నారంటే అది గొప్ప విషయం అనిపించింది. సో అది మీతో షేర్ చేయాలనిపించింది. నిజమే కదండి, అంటే మనం ఉన్నప్పుడు పొగడతా అంటే నార్మలే, మనం లేనప్పుడు కూడా మనల్ని పొగుడుతున్నారంటే అది నిజమైన పొగడత అనిపించింది. ఓకే, లాస్ట్లో ఆంటీ పిక్ యాడ్ చేస్తాను చూడండి, ఎంత ఆనందపడిపోయారు. ఏంటి అన్ని వీడియోస్కి కొంచెం కొంచెం చెప్తూ ఆ అరుగు చూశాను, అది చూశాను, ఇది చూశాను అని చెప్తుంటుంటే భలే హ్యాపీ అనిపించింది. అండ్ సేమ్ ఇదే టైంలో రమ వాళ్ళు తిరుపతి వెళ్ళారండి, తిరుపతి కూడా క్యాన్సిల్ చేసుకున్నాను ఈ మొక్కల కోసమే. ఇంకా ఈ రెండు రోజులు తప్పించుకుంటే, సాటర్డే సండే అనమాట, ఈ రెండు రోజులు తప్పించుకుంటే ఇంక మళ్ళీ మొక్కలు నాటలేము, ఈయనకి సెలవులు కూడా లేవు కదా, మళ్ళీ కష్టమైపోతుంది అనేసి తిరుపతి కూడా వెళ్ళలేదు. మేము కూడా వెళ్ళాల్సింది తిరుపతి, రమ్మ వాళ్ళు మాత్రమే వెళ్ళారు. అక్కడ కూడా మన సబ్స్క్రైబర్స్ కనిపించారంట, లిఫ్ట్లో కనిపించారంట, రాజమండ్రి వాళ్ళు కనిపించారంట, ఇంకా ఎవరు చాలామంది ముగ్గురు కనిపించారని చెప్పింది రమ. సో ఇలా గుర్తుపడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పక్కన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ కానీ వీళ్ళు కానీ, అబ్బా ఎంతమంది ఫాలోవర్స్ మీకు, ఎంత బాగా గుర్తుపడుతున్నారు, మేము ఎంత చేసినా ఏముంది, మమ్మల్ని ఎవరు గుర్తుపెట్టుకుంటారు, అసలు మమ్మల్ని ఎవరు రికగ్నైజ్ చేస్తున్నారు, మిమ్మల్ని బాగా గుర్తుపడుతున్నారు అనేసి. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీ. అప్పుడే ఈ మొక్కకి సపోర్టా వచ్చింది, హైబ్రిడ్ అంట, నాటు లేవంట సపోటాలో, హైబ్రిడ్ సపోటా. రేపటి నుంచి మన సపోటాలు తినచ్చేమో. ఇంతకుముందు చూపించింది సపోటా చెట్టుకే పళ్ళు కూడా వచ్చున్నాయండి, సపోటాలు వచ్చున్నాయన్నమాట. నాటుది లేదా బాబాయ్ అంటే నాటు లేవంటండి, ఇప్పుడు అన్నీ హైబ్రిడే అయిపోతున్నాయి, జాంకాయ హైబ్రిడే, ఈ సపోటా హైబ్రిడే, అన్నీ హైబ్రిడే. నెక్స్ట్ వచ్చేసి మామిడి తీసుకున్నాను, మామిడి వచ్చేసి నాలుగు మొక్కలు తీసుకున్నానండి, రెండేమో బంగినపిల్లి అన్నారు, రెండేమో రసాలంట, ఏదో వాళ్ళు చెప్పిచ్చారు తప్పితే అవి ఎప్పటికీ, ఒకటేమో 3 సంవత్సరాలకు వస్తుందంట, ఒకటేమో 5 సంవత్సరాలకు వస్తుందంట. 5 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత రాజెవరు రెడ్డెవరు, అసలు అప్పటికి ఏం గుర్తుంటాయి. సో ఏదో మొత్తానికి వాళ్ళకి గుర్తున్నంత వరకు ఇవి రసాలు, ఇవి ఏమో బంగినపల్లి అని తీసిచ్చారు. కానీ సరే ఏవైతే ఏమైంది, మొక్క పెరిగి కాయలు కాస్తే చాలు అనుకొని ఒక నాలుగు చెట్లు తీసుకున్నాం, అవి రెండు ఇవి రెండు. వీటి ప్రైజెస్ చెప్పలేదు కదా, ఇందాక సపోటా చెట్టు తీసుకున్నాను కదండి, అది వచ్చేసి 130, ఒకటి 130 రూపాయలు. ఈ మామిడి చెట్లు వచ్చేసి పెద్ద చెట్లు ఏమో ఒక్కొక్కటి 200, ఒక చెట్టు ఏమో 70 రూపాయలు, చిన్న చెట్లు ఏమో 70 రూపాయలు, మామిడి చెట్టు పెద్ద చెట్టు ఏమో 200. ఈ పొక్కలు పెట్టి ఏంటి తెలుసిన, ఎండ్రకాయ. నెక్స్ట్ వచ్చేసి బొప్పాయి తీసుకున్నానండి, బొప్పాయి ఏమో 2 మొక్కలు తీసుకున్నాను, ఒక్కొక్కటి 25 రూపాయలు. యాక్చువల్లీ బొప్పాయి నేనేమనుకున్నానంటే ఒక నాటుకాయ తీసుకొని దాంట్లో విత్తనాలన్నీ కూడా ఎండబెట్టి ఆ మొక్కలు వచ్చిన తర్వాత అవి తీసుకెళ్ళి వేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు కుదరట్లేదండి. ఎలాగన్నా సరే పొలము ఇల్లు ఒకే చోట ఉంటే మనం ఏం చెయ్యాలన్నా చేయగలుగుతాం, కానీ ఇలాగా వేరే వేరేగా ఉంటే అసలు గుర్తుండదు, మర్చిపోతుంటాము, అసలు అవ్వనే అవ్వదు. ఎన్ని 100 సార్లు అనుకొని ఉంటానో ఈ విషయం, అబ్బా పొలము ఇల్లు ఒక చోట ఉంటే బాగుండు అనేసి. ఓకే, తర్వాత వచ్చేసి మల్లె 2, సన్నజాజి 2, విరజాజి 2 తీసుకున్నానండి. అవి తీసుకునేటప్పుడు అనుకున్నాను, అమ్మో అత్తయ్యకి తెలిస్తే సన్నజాజి కూడా కొన్నావా అమ్మా, మల్లె కూడా కొన్నావా అనేసి అంటారేమో అనుకున్నాను, కానీ ఇంకా తీసేసుకున్నానండి, ఇంకా పనిలో పని ఒకేసారి అయిపోతాయి అనేసి తీసేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక్కొక్క మొక్క 35 రూపాయలు, అంటే మల్లి కానీ సన్నజాజి కానీ విరజాజి కానీ ఒక్కొక్కటి 35 రూపాయలు. నేను మీకు అన్ని మొక్కల రేట్లు కూడా లాస్ట్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ ఇస్తానండి, అంటే ఇక్కడ మెన్షన్ చేయడం మర్చిపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో చూడండి. నాకైతే చాలా తక్కువ ప్రైజ్లే అనిపించినాయండి, అంటే మేము బయట ఒక్కొక్కటి కొంటుంటాం కదా, ఒక గులాబీ చెట్టు అని, ఒక మల్లి చెట్టు అని అలా కొంటుంటాం కదా,
వాటి మీద ఇవి చాలా తక్కువ ప్రైజులు అనిపించినాయి. సో రాజమండ్రిలో అయితే ఇంకా తక్కువకి వచ్చేవేమో కానీ మేము ఇక్కడ తీసుకున్నాము, నాకైతే రీజనబుల్ ప్రైజెసే అనిపించినాయి. మీకు కూడా ఇదే ప్రైజెస్లో దొరుకుతున్నాయా, లేకపోతే నేను ఎక్కువ డబ్బులు పెట్టేశానా, ఏ విషయం అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత అరటి చెట్లు మాత్రం ఒక 4-5 తీసుకుందాం అనుకున్నాను కానీ అక్కడ లేవు, మీరు చూస్తున్నారు కదా అవి కొంచెమే ఉన్నాయన్నమాట. అవి కూడా అంత బాగున్నట్టు అనిపించలేదు. సో ఫస్ట్ ఒక 6 చెప్పాను, ఆ తర్వాత మళ్ళీ తగ్గించేసి 2 తీసుకున్నాను. అరటి కూడా 60 రూపాయలు, ఒక్కొక్క చెట్టు 60 రూపాయలు. తర్వాత బాదం చెట్లు 2 తీసుకున్నానండి. ఫస్ట్ ఒకటే తీసుకున్నాను ఎంత రేటు ఉంటుందో అని అనేసి, అది 40 రూపాయలు అనేసరికి 2 తీసుకున్నాను. ఒక్కొక్క చెట్టు 40 రూపాయలు అన్నమాట బాదం చెట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆర్కే పాండ్స్ అంట ఆయన చెప్పారు, ఇవి ఒక 2 తీసుకున్నాను. బాగున్నాయి కదా, ఇవి జస్ట్ షోకి వేసుకుంటారు కదా, సో భూమిలో అయితే బాగా వస్తాయి, బాగా గుబురుగా వస్తాయి అనేసి అది తీసుకున్నాను. అండ్ డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి 100 రూపీస్ తీసుకున్నారండి, ఒక్కటే తీసుకున్నాను. ఓ ఎప్పుడో సంవత్సరానికి కదా వచ్చేది, ఈసారి చూద్దాంలే అనేసి ఒక్కటే తీసుకున్నానండి. ఇందాక ఆర్కే పాండ్ అని చెప్పాను కదా, అది వచ్చేసి 100 రూపీస్. ఇవి వచ్చేసి శ్రీగంధం అండి, శ్రీగంధం ఒక 10, ఎర్రచందనం ఒక 10 తీసుకున్నాను. ఇవి 15-20 సంవత్సరాల తర్వాత వచ్చే పంట అనమాట, కాకపోతే అప్పుడు చాలా వాల్యూ అనేసి, సరే ఒక 10 మొక్కలు పాటేస్తే అవే ఉంటాయిలే అనేసి ఇవి ఒక 10, అవి ఒక 10 తీసుకున్నాను అనమాట. ఇంకా చాలా తీసుకున్నానండి, అన్నీ అయితే వీడియోలో చూపించలేకపోతున్నాను. పారిజాతం తీసుకున్నాను, సెంటు మల్లి, కాగడాలు ఇవన్నీ తీసుకున్నాను. వీటి ప్రైజెస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇవన్నీ కూడా ఈరోజు మార్నింగ్ ఇవి తీసుకున్నాం అనమాట, వెళ్ళి ఈరోజే నాటేసాము. సో ఎలా నాటాము, ఎవరి చేత నాటించాము అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.